ప్రతిరోజు మనం ఒకే విషయాన్ని పని పని విధాలుగా తెలుసుకుంటున్నాం ఒకే విషయాన్ని అనేక అనేక కోణాల నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఉన్న విషయం ఒకటే కొత్తదేమీ లేదు కానీ ఇంకొక కోణం నుంచి ఇంకొక కోణ నుంచి చూసుకోవడం అనమాట ఎలాగైతే క్రికెట్లో బాల్ అనేది ఒకటే కానీ ఆ బాల్ని రకరకాలుగా వేయచ్చు ఆ బ్యాట్స్మెన్ మీదికి స్పిన్ వేయచ్చు స్పేస్ వేయచ్చు గుగ్లీ వేయొచ్చు షార్ట్ లెంగ్త్ బాల్ వేయచ్చు గుడ్ లెంగ్త్ బాల్ వేయొచ్చు యార్కర్లు వేయచ్చు ఫుల్ టాస్లు వేయచ్చు బౌన్సర్లు వేయచ్చు బాల్కి బాల్కి తేడా ఉంటుంది ఒకటే బాల్ వేసేది వేసేది కూడా ఒకటే బౌలరు కానీ ప్రతి బాల్కి తేడా ఉంటుంది అదే ఆట అలాగే బ్యాటింగ్ క్రికెట్లో బ్యాటింగ్ కూడాను ఆ బాల్ని బ్యాట్తో కొట్టాలి అంతే సత్యం అదే కానీ ఏ విధంగా కొట్టచ్చు గ్రౌండ్ షాట్ వేయొచ్చు బ్లాక్ చేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు లాఫ్ట్ చేయొచ్చు సిక్సర్ కొట్టచ్చు ఫోర్ కొట్టచ్చు లేకపోతే ఉకెట్ ట్యాప్ చేసి సింగిల్ రన్ తీయచ్చు రకరకాలుగా ఉంటుంది బ్యాటింగ్ బౌలింగ్ అనేది ఒకటే బ్యాటింగ్ అనేది ఒకటే కానీ రకరకాల అందులో కోణాలు ఆడిన షాట్ ఆడం వేరే షాట్ ఆడతాం హెలికాప్టర్ షాట్ అంట సో అలాగే ఆధ్యాత్మిక సత్యం ఒకటే కానీ రకరకాల కోణాల్లో మనం చూస్తాం రకరకాల కోణాల్లో మనం ప్రవచిస్తాం వినేవాడు రకరకాల కోణాల్లో వింటాడు విన్న దాన్ని మననం చేసుకునేవాడు రకరకాల విధాలుగా మనానం చేసుకుంటాడు వాటిని అభ్యాసం చేసేవాడు రకరకాలుగా అభ్యాసాలు చేస్తాడు కనుక ఒకటే సత్యము కానీ రకరకాలుగా అర్థం చేసుకుంటాం ఉన్నది ఒకటి ఒక సబ్జెక్ట్ ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ ఉదాహరణ సంగీతం తీసుకుందాము సంగీతం ఒకటే కానీ ఎన్ని విధాలుగా పాడొస్తుందని పాశ్చాత్య సంగీతం జానపద సంగీతం శాస్త్రీయ సంగీతం రకరకాల సంగీతాలు ఉన్నాయి రకరకాల రాగాలు ఉన్నాయి లెక్కలేనని రాగాలు లెక్కలేనని తాళాలు లెక్కలేనని గమకాలు లెక్కలేని శృతులు లెక్కలేనని లయలు అంతా వెలిసే సంగీతమే అదేవిధంగా సత్యం అన్నది ఎప్పుడు ఒకటే ఉంటుంది కానీ అది లెక్కలేని విధాలుగా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం ప్రతిసారి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇంకొక విధమైన ఆ లెక్క బయటకు వస్తుంది మరో విధంగా లెక్కలు కోడతాం ఒక నూతనత్వాన్ని మనం ఆస్వాదిస్తాం రోజూ సూర్యోదయం చూస్తాం కానీ ప్రతిరోజు చూసే సూర్యోదయం నిన్నటి సూర్యోదయం తేడా ఉంటుంది ఎప్పుడు అనేక అనేక పరిస్థితులు మారుతూ ఉంటాయి ఇది చూసేవాడు మారుతుంటాడు చూడబడేది మారుతూ ఉంటుంది మన పరిస్థితి ఎలా ఉంటుందో ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు ఆ పొద్దున ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఆ సూర్యోదయం యొక్క కాంతులు ఉంటాయి రాత్రంతా గొడవ పడి నిద్ర లేకుండా పొద్దున్నే అసూర్యోదయం చూసాం అనుకోండి ఎలా ఉంటుందో సూర్యోదయం రాత్రంతా హైక నిద్రపోయి పొద్దున్నే లేచి సూర్యోదయం చూసిన ఎలా ఉంటుంది పొద్దున్నే లేచి చీకటి పడు సూర్యోదయం కాకుండానే స్నానం చేసి కూర్చుని ఆ అసూర్యోదయం చూసి ఇంకెలా ఉంటుంది ధ్యానం చేసి సూర్యోదయాన్ని చూస్తే సూర్యోదయాన్ని చూస్తే ఎలా ఉంటుంది రకరకాల పరిస్థితులు ఉన్నాయి అంతం లేదు ఈ రకరకాల పరిస్థితులకి రకరకాల చూపులకి కానీ ఉన్న సత్యం ఒకటే ఏకం సత్ విప్ర బహుధా వదంతి ఏకం సత్ ఉన్నది ఒకటే సత్యము కానీ విప్రా తెలుసుకున్న వాళ్ళు బహుదా వదంతి ఎన్నో రకాలుగా చెప్తుంటారు ఏకం సత్ ఉన్న సత్యం ఒకటే విప్ర బహుదా వదంతి విప్రులు తెలుసుకున్నవాళ్ళు తెలిసిన వాళ్ళు బహుదా అనేక రకాలుగా వర్ణిస్తూ విభజిస్తూ వివరిస్తూ వదంతి చెప్తూ ఉంటారు మనం చేసేది ఇక్కడ ఉన్నది ఒకటే సత్యము రకరకాలుగా చెప్పుకుంటున్నాం ప్రతిసారి ఇదివర ఇప్పుడున్నప్పుడల్లా ఇదే విధంగా ఇది అనంతంగా సాగుతూనే ఉంటుంది ఇదే చేతి ఐదు వేడి గురించి ఎన్నిసార్లు చెప్పుకుందామో లెక్కే లేదు ఎన్ని విధాలుగా చెప్పుకుందామో లెక్కే లేదు ఇదే ఐదు వేడి గురించి ఇంకోసారి చెప్పుకుందాం ఇంకో విధంగా చెప్పుకుందాం ఫోర్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఫైవ్ అది ఈరోజు ఫార్ములా నాలుగు ప్లస్ ఒకటి వెలసి ఐదు అవుతుంది మనం చేతి వేడి చూసుకుంటే నాలుగు ఒకవైపు ఉన్నాయి ఒకటి ఒక వేరే వైపు ఉంది నాలుగు ఒకటిగా ఉన్నాయి ఒకటి మటుకు వేరేగా ఉంది ఈ నాలుగే ఆ నలుగు ఆ నాలుగు ఆ నలుగురు సినిమా ఒకటి వచ్చింది ఆ నలుగురు అనే సినిమా ఆ నాలుగు ఒకటి వేరే ఈ నాలుగు అందరికీ తెలుసు ఈ ఒకటి కూడా అందరికీ తెలుసు అందరికి తెలిసిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కానీ మళ్ళీ మళ్ళీ చెప్పాలి మళ్ళీ మళ్ళీ వినాలి ఇంకో కోణంలో చెప్పాలి ఇంకో కోణంలో వినాలి అది కథ ఉన్న ఐదు వేళనే ఇంకో కోణంలో తెలుసుకోవాలి ఇంకో కోణంలో వివరించాలి అప్పుడు ఆ ఉన్న సత్యం ఇంకొంచెం బాగా మనకి అర్థమవుతుంటుంది నాలుగు ఒకవైపు ఉన్నాయి ఒకటి ఒకవైపు ఉంది ఈ నాలుగు ఏమిటి శరీరము మనస్సు బుద్ధి ఆత్మ వేరే వైపు ఏముంది సర్వాత్మ ఈ ఐదు వేళ్ళ గురించి ప్రతి మనిషి క్షుణ్ణంగా తెలుసుకోవాలి తెలుసుకోవడానికి ఐదు వేళ్ళే ఉన్నాయి ప్రవశించడానికి ఐదు వేళ్ళే ఉన్నాయి ప్రచారించడానికి ఈ ఐదు వేళ్ళే ఉన్నాయి శరీరము మ్యాటర్ మనస్సు థాట్స్ బుద్ధి అండర్స్టాండింగ్స్ అవగాహనలు ఆత్మ ఎరుక చైతన్యం సర్వాత్మ మహా చైతన్యం సర్వము వ్యాపించున్న చైతన్యం సర్వాత్మ ఎలాగైతే పోతన చెప్పినట్టు ఇందుగలడు లేడని సందేహం వలదని ఆ చక్రి అన్ని చోట్ల ఉంటాడు ఆ చక్రి పేరే సర్వాత్మ అన్ని చోట్ల పర్వ్యాప్తమయ్యే ఒకటే వస్తువు ఉన్నది ఏకంసత్ మహా చైతన్యము మూల చైతన్యము సర్వాత్మ అది లేని చోటు లేదు అదే మూల కారణము మూల చైతన్యము మన చిన్ని బుర్రకి అందనిది మన బుర్ర ఎంత పెరిగినా అది చిన్ని బుర్రే ఆ మహాసత్యము అందని ద్రాక్షపండు పండు ఆ అందని ద్రాక్ష పండు గురించి రకరకాలుగా వర్ణించి చెప్తోంది ఆధ్యాత్మికత ఏకం సత్ బహు విప్రా బహుదా అది అందని ద్రాక్షపండు అది ద్రాక్ష పండగ అని ఎప్పటికీ అందదు సర్వత్రా వ్యాపించున్నది మనకి ఎలా అందుతుంది కానీ మనం కూడా అందులో భాగం కనుక మనకు కొంత అవకాశం తప్పకుండా వస్తుంది ప్రయత్నిస్తే ఆ అందరిని రాక్షపదు గురించి తెలుసుకోవాలని ఆధారపడేవాడే జీవాత్మ ఆత్మ ఈ వేలు చూపుడు వేలు ఆత్మ ఆత్మ అది సర్వాత్మలో భాగమే ఎలాగైతే ఈ శరీరంలో ఈ గోరు ఒక భాగము ఈ జుట్టు ఒక వెంట్రు ఒక భాగము ఈ సర్వాత్మలో జీవాత్మ ఒక భాగము ఆ ఆ జీవాత్మ మనమై ఉన్నాం తెలుసుకునేవాడు జీవాత్మ తెలియబడేది ఎప్పటికీ తెలియకుండా ఉండేది అది సర్వాత్మ అదే ఆట ఇక్కడ మనం సృష్టి సృష్టించే వాళ్ళము ఇక్కడ మనం సృష్టింపబడిన వాడడం ఇక్కడ మనం సముద్రము ఇక్కడ మనం నీటి చుక్క ఇది సర్వాత్మ ఇది జీవాత్మ ఎన్నిసార్లు విన్నా మళ్ళీ అదే వినాలి మనం అహం అంటే ఇది బ్రహ్మ అంటే ఇది అహం బ్రహ్మాస్మి ఈ జీవాత్మయే సర్వాత్మ సర్వాత్మయే ఇక్కడ జీవాత్మగా ఉంది ఒక ఘటం ఉంది ఒక కుండ ఉంది ఆ కుండలో ఆ ఘట ఆకాశం ఉంది స్పేస్ బయట కూడా అంత స్పేస్ ఉంది ఈ కుండలో ఉన్న స్పేస్ని ఘటాకాశం అంటారు బయట ఉన్న స్పేస్ని చిదాకాశం అంటారు ఈ ఆకాశానికి ఆకాశం తేడా ఉందా కానీ ఇక్కడ ఒక ఘటం ఉంది ఆ ఘటంలో ఒక స్పేస్ ఉంది దాన్ని ఘటాకాశం అంటాము బయట ఉన్నదంతా చిదాకాశము అన్ని చోట్ల వ్యాపించి ఉంది అది అదే ఇది ఇదే అది ఈ ఘటంలో ఉన్న ఆకాశాన్ని తెలుసుకుంటే ఆ ఘటాకాశము చితాకాశాన్ని తెలుసుకుంటుంది తాను ఎవరో తాను తెలుసుకుంటే ప్రపంచం అంతా తెలిసిపోతుంది సృష్టి అంతా తెలుసుకున్నట్టు తాను ఎవరో తాను తెలుసుకోవాలి ఈ వేలు నేను అంటుంది ఈ వేలును నేను అంటాను ఈ వేలు నేను పక్కన ఉన్న వేలు మధ్య వేలు నేను పక్కన ఉన్న బుద్ధి బుద్ధి అనే వేలు దాని పక్కన ఉన్నది మనస్సు అనే వేలు దాని చివరిలో ఉన్నది శరీరం అనే వేలు నా బుద్ధి నా మనస్సు నా శరీరం అంటాం ఇది నేను అంటాం మరి ఈ వేలు అంత సర్వం బ్రహ్మ బ్రహ్మ అంటే బ్రహ్మాన్ అంటే సర్వంలో ఉన్నది అహం బ్రహ్మాస్మి అని చూపించేదే ఈ యొక్క చిన్ముద్ర ఇది ఘటాకాశము ఇది చిదాకాశము ఘటాకాశం చిదాకాశం రెండు ఒకటే వస్తువు చూపించేదే ఈ జ్ఞానముద్ర చిన్ముద్ర మూడు ఉన్నాయి ఇక్కడ పెట్టేసింది ఈ ఐదు వేలులో రెండు వేలు ఒకటే మూడు మటుకు పరము శరీరము పరము మనస్సు పరము బుద్ధి పరము ఆత్మ సర్వాత్మ రెండో ఒకటి అని చెప్పేది చిన్ముద్ర జ్ఞానముద్ర ఇది ఘటాకాశము ఇది చిదాకాశము ఇది జీవాత్మ ఇది సర్వాత్మ ఎవరెవరైతే ఈ రెండు వీళ్ళని కలిపారు అంటే జీవాత్మే సర్వాత్మ అని తెలుసుకున్నారు వాళ్ళని మనం పరమాత్మ అంటాం చూసారా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది జీవాత్మ సర్వాత్మ పరమాత్మ తానెవరో ఎవరో తాను తెలుసుకున్నవాడు పరమాత్ముడు పరమాత్మ అంటే హయ్యెస్ట్ లెవెల్ సోల్ నేను అదే అని తెలుసుకున్నవాడు తత్వం అదే నువ్వు అని తెలుసుకున్నవాడు నేను అదే అని తెలుసుకున్నవాడు పరమాత్ముడు ఎంతోమంది పరమాత్మలు ఉన్నారు కృష్ణ పరమాత్మ ఈ పరమాత్మ మనం భగవాన్ అంటాం రమణ మనిషిని భగవాన్ అంటాం ఓషోని భగవాన్ ఓషో అంటాం బుద్ధుని భగవాన్ బుద్ధు అంటాం ఎందుకంటే వాడు ఇలా ఉన్న తెలుసుకున్నారు నేను అనేది లేదు అంతా అనేదే ఉన్నది ఇక్కడ అంతాగా ఇక్కడ ఉన్నదాన్ని నువ్వు నేను అని అనుకుంటున్నావు నేను అనేది విడిగా లేదు అదొక ఇల్యూషను అదొక భ్రమ ఇక్కడ ఏది ఉంది ఇక్కడ సర్వాత్మ ఉంది చూశారా ఈ ఘట ఆకాశంలో ఏముంది చిదాకాశమే ఉంది ఘటాకాశం చిదాకాశం రెండో ఒకటే కదా తేడా ఏమైనా ఉందా ఈ ఘటంలో ఉన్న ఆకాశానికి ఘటం బయట ఉన్న ఆకాశానికి తేడా ఏదన్నా ఉందా సముద్రం నుంచి ఒక దోసిడి నీళ్లు తీసుకున్నాము ఈ దోసిడిలో ఉన్న నీళ్ళకి సముద్రానికి ఏమైనా తేడా ఉందా అవేది ఆ సముద్రంలో దోసులు పెట్టి నీళ్ళు తీసుకుంటే ఈ నీళ్ళు ఏమైనా మారిపోతాయా మన చేతిని తట్టుకుని మన చేతిలో ఉంది కనుక ఆ నీటి యొక్క గుణం మారిపోతుందా మారిపోతుంది కదా అదే సముద్రపు నీరు ఇక్కడ ఉంది మళ్ళీ చేతులు తీస్తే మళ్ళీ ఈ నీరు ఆ నీరు అంతా ఒకటే విడదీయలేని బంధము విడదీయలేని అనుబంధము విడిగా ఉన్నంత వరకు విడిగా లేనప్పుడు అంతా ఒకటే అనుబంధం లేదు బంధము లేదు విడిగా ఉన్నప్పుడు బంధము అనుబంధము ఉంది ఆ చేతులు లేనప్పుడు ఘటం విరిగిపోయినప్పుడు ఇంకేముంది అంతా ఒకటే చేతుల్లో ఉన్నప్పుడు విడదీయని బంధం ఉంది ఇది అది ఒకటే అని తెలుసుకోవడము నుంచి నేను వచ్చానని తెలుసుకోవడము అక్కడికే వెళ్తానని తెలుసుకోవడము కానీ చేతులు లేకపోతే అంతా ఒకటే వచ్చింది లేదు పోయింది లేదు బంధము లేదు మోక్షము లేదు ఉన్నది ఒకటే వస్తువు ఉన్నది ఒకటే వస్తువు ఇక్కడ ఉన్నప్పుడు దాన్ని మనం ఘటాకాశం అంటున్నాము ఆ ఘటం లేనప్పుడు చిదాకాశం అది ఘటము ఏదై అంటే ఈ మూడు కలిపి ఘటం అవుతుంది శరీరము మనస్సు బుద్ధి కలిపి ఘటము ఈ ఘటానికి తగులుకున్న ఆకాశము ఘటాకాశము ఉంది బయట ఉన్నది చిరాకాశము అహం అంటే ఘటాకాశము ఆకాశ ఘటాకాశం అంటే నేను అంటోంది ఆకాశం ఘటాకాశం బ్రహ్మ అంటే చిరాకాశం నేనే బ్రహ్మను అహం బ్రహ్మాస్మి ఇది ఋగ్వేదంలో ప్రథమ మహావాక్యం అహం బ్రహ్మాస్మి అహం అంటే ఈవేలు మనం నేను నేను ఏ చూపిస్తాం ఇలా ఈవెయిల్ పెట్టుకుని చూపిస్తామా నేను అంటామా నేను ఈవేల్ బటన్ వెళ్ళి చూపిస్తామా ఈవేలు చూపిస్తాను నేను నేను ఎవరో తెలుస్తా నీకు నేను 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 ఈవేలు చూపిస్తాను ఇది జీవాత్మకు సంకేతము ఇది బ్రహ్మాత్మక సంకేతము సర్వాత్మక సంకేతము అహం బ్రహ్మాస్మి అని చూపించేదే జ్ఞానముద్ర చిన్ముద్ర ఈ చేతి వెడుతూ రకరకాల సంకేతాలు మనం ఇవ్వవచ్చు దాని పేరు ముద్ర అంటాం ఇలా అంటే ఇది ముద్ర ఇలా అంటే అది ముద్ర మనం నమస్కారం పెట్టినప్పుడు నేను నువ్వు ఒకటే అని చెప్తున్నావు అనమాట నమస్కారంలో ఇది నమస్కారం ముద్ర ఏం చెప్తుంది నేను నువ్వు ఒకటే నాయన నమస్కారం బాబా నేను నువ్వు వేరే వేరే కాదు బాబా ఒకటే బాబా అని నమస్కారం పెట్టేది ఇది నమస్కారం ముద్ర ఇది అభయ ముద్ర అంటే నీకు నేను భయం లేకుండా చేస్తానని కాదు నువ్వు అభయంతో ఉండు అప్పుడు నీకు కావలసిన వరాలు అన్నీ వస్తాయి నువ్వు భయంతో కూడుకుంటే నీకు వచ్చే వరాలు రాకుండా పోతాయి నువ్వు అభయంతో ఉండు భయం లేకుండా ఉండు నీకు రావాల్సిన వరాలు అలా వచ్చి పడుతుంటాయి నీ ఒళ్ళో ఇది అభయ ముద్ర ఇది వరద ముద్ర ఇది నమస్కార ముద్ర నువ్వు నేను ఒకటే అని చెప్పేది అలాగే ఇదేమిటిది ఇది జ్ఞాన ముద్ర వాడు జ్ఞాని నాయన అంటాం అంటే వాడు ఈ ముద్రలో ఉన్నాడు వాడు నేనే అన్ని చోట్ల ఉన్నానని తెలుసుకున్నవాడు నేను విడిగా అన్ని చోట్ల విడిగా లేను అన్ని చోట్ల నేనే ఉన్నాను అన్ని చోట్ల ఉన్నదే ఇక్కడ కూడా ఉంది ఆ ఘటాకాశమే చిదాకాశం అని చెప్పేదే ఈ యొక్క ముద్ర జ్ఞాన ముద్ర చిన్ ముద్ర ఈ ముద్ర ఏం చెప్తుంది విజయానికి సంకేతం సో ప్రతి ముద్ర కూడా ఒక ఒకనొక కాన్సెప్ట్కి సంకేతం తస్మాత్ జాగ్రత్త అనే ఈ వేళ చూపిస్తాం జాగ్రత్త సుమా అంటాం ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు జాగ్రత్తలు లేవు ఎరుకలో లేవు ఎరుకలో ఉండు సుమి జాగ్రత్తగా ఉండిపోయి అని చెప్పేదే ఈ వేలు సంకేతం ఇది ఎరుకకి సంకేతం ఇది ఆత్మక సంకేతం జీవాత్మక సంకేతం నువ్వెవరో నువ్వు మర్చిపోయావు నువ్వెవరో నువ్వు గుర్తు తెచ్చుకో అని చెప్పేదే ఈ వేలు ఈ వేలు చూపిస్తాం అంతేగా ఈ వేలు చూపిస్తాం నువ్వెవరో గుర్తుంచుకో అని ఈవేళను ఎప్పుడు చూపించాం ఈ వేలు చూపిస్తాం అర్థం ఉందా లేదా ఈ ముద్రా శాస్త్రంలో ఉంది ఎంతైనా అర్థం ఉంది తెలుసుకోగలిగిన వాడికి తెలుసుకోగలిగినంత జాగ్రత్తగా ఉండి ఉన్నాయన ఈ వేలు చూపిస్తామా మధ్య వేలు చూపిస్తామా లేదు కదా ఈ వేలు చూపిస్తాం జాగ్రత్తగా ఉన్నాయో ఇది ఎరుక సంకేతము ఎరుకంటే ఆత్మ నువ్వు ఎరుకని కోల్పోయావు నువ్వు ఎక్కడెక్కడో ఉంటున్నావు ఇక్కడ లేవు నువ్వు ఇక్కడే ఉండు బుద్ధిగా చదువుకో ఈ వేళ చూపిస్తాం ఎరుకలో ఉండు అప్రమత్తుడుగా ఉండు వర్తమానంలో ఉండు ఎక్కడ పోయో భూతకాలంలో భవిష్యత్తులో ఎక్కడ కలవాలంటున్నావేంటి మొన్న జరిగినట్టు ఉంటుందంటే వర్తమానంలో ఉండు ఇది ఇక్కడే ఉండు ఇక్కడే ఉండు ఇక్కడే ఉండు అని చెప్పేదే ఎరుకలో ఉండని చెప్పేది ఈ యొక్క ఈ వేలు సంకేతం అంటే మిగతా వేడాన్ని పక్కన పెట్టేసి ఈ ఒక్క వేలుతో చూపిస్తున్నాం మనం ఈ వేడితో కూడి ఉన్న సందేశ శాస్త్రమే ముద్రా శాస్త్రము సత్యం ఏవ జయతే సత్యము మాత్రమే జయిస్తుంది ఏమిటి నీకు జయం కావాలా నువ్వు సత్యంతో కూడి ఉండు నువ్వు సత్యంతో కూడి ఉండకపోతే నీకు జయము లేదు అన్నీ అపజయాలే అపజయాలు ఎవరికి ఉంటాయి అసత్యంతో కూడుకుని ఉన్న వాడికి అపజయాలు ఉంటాయి ఎడతెరిపి లేకుండా ఉంటాయి ఎవరికి జయం ఉంటుంది చివరికి సత్యంతో కూడి ఉన్నవారికి సత్యము సత్యాది ఎందు ఒకటే ఉంది ఏకం సత్ విప్రా బహుధావదంతి ఉన్నది ఒకటే సత్యము ఆ సత్యము విజయాంగ సంకేతము ఇది సర్వాత్మ ఇది ఏవేది ఇది సర్వాత్మ బ్రహ్మాత్మ విశ్వాత్మ మూలాత్మ మహా ఆత్మ అన్ని చోట ఉన్న ఆత్మ ఇది సత్యము ఇక్కడ చేరితే విజయం ఇక్కడికి ఎవరు చేరాలి ఈ వేలు చేరాలి జీవాత్మ చేరాలి ఇక్కడికి అంతేకాని బుద్ధి చేరదు మనస్సు చేరదు శరీరం చేరదు ఈ వేది ఒకటే చేరుతుంది బుద్ధికి అందనిది జీవాత్మకి అందేది సర్వాత్మ జీవాత్మ యొక్క బుద్ధికి అందనేది సర్వాత్మ జీవాత్మ యొక్క మనసుకి అందనేది సర్వాత్మ జీవాత్మ యొక్క చర్మశక్సుకి శరీరానికి అందనిదే సర్వాత్మ ఈ కంటితో ఏమిటి మన మనసుతో ఏమిటి ఇది ఎంత ఉందో మన బుద్ధితో తెలుసుకోగలమెంట్ లో ఆత్మతోనే తెలుసుకుంటాము ఎందుకంటే జీవాత్మ ఇక్కంచే వచ్చింది కనుక తనంత తీసుకుంటుంది ఇది బిడ్డ ఇది తల్లి బిడ్డ తల్లి ఒడిలో ఉన్నప్పుడే హాయిగా ఉంటుంది కేరింతలు కొడుతూ ఉంటుంది అంతవరకు నా తల్లి ఎక్కడ నా తల్లి ఎక్కడ నా తల్లి ఎక్కడ విడుస్తూ ఉంటుంది బిడ్డ జీవాత్మ ఎప్పుడు ఫలితం వేస్తుంటుంది నేను ఎక్కడికి వచ్చాను నేను ఎవరు నా ఉనికి ఎక్కడ నా స్థానం ఎక్కడ నేను చేరవలసింది ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి పోతున్నాను ఇది బిడ్డ ఇది తల్లి బిడ్డ తల్లి ఒకటైనప్పుడు అంటే తల్లి ఒడిదొక బిడ్డ బిడ్డ చేరినప్పుడు ఆ బిడ్డ ఆనందంగా ఉంటుంది సర్వము జయించినట్టే బిడ్డకి ఏం కావాలి తల్లి కావాలి బిడ్డ ఆరాటం ఏమిటి తను తెలీదు ఎక్కడి నుంచి వచ్చాను తల్లి నుంచి వచ్చాను బిడ్డకు తెలియదు తెలిసినా తెలియకపోయినా బిడ్డలో ఆరాటం ఉంది నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడ చేరాలి అని చెప్పేసి ఎక్సబైజ్ ఎట్ ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు కానీ ఎక్కడి నుంచి వచ్చానో అక్కడ వెళ్ళాలి వెళ్ళినప్పుడు వెళ్ళే అప్పుడే ఆ బిడ్డ యొక్క ఆరాటం పోతుంది ఈ బిడ్డ తల్లి యొక్క ఒడిలో చేరడమే జ్ఞానముద్ర చిన్ముద్ర ఆ బిడ్డ తల్లి ఒడిలో చేరినప్పుడే తెలుస్తుంది ఓహో ఈ ఒడి నుంచి బయటకు వచ్చానని చెప్పేసి మళ్ళీ ఆ ఒడిలోకి చేరుతుందని చెప్పేసి ఇదే మోక్షం అని చెప్పి బిడ్డకి ఎక్కడ ఉంది మోక్షం తల్లి ఒడిలోనే ఉంది మోక్షం తల్లి ఎప్పుడు మోక్షంలోనే ఉంది బిడ్డే తల్లిలోంచి బయటపడి మోక్షం కోసం కొట్టుకుంటోంది మళ్ళీ తల్లి ఒడి కోసం ఆ తల్లికి తెలుసు మళ్ళీ బిడ్డ తన ఒడిలోకి వస్తాడని చెప్పేసి ఆ తల్లికి ఏం ఆరాటం లేదు సర్వాత్మక ఏమీ ఆరాటం లేదు ఉన్న ఆరాటం అంతే జీవాత్మకే ఆ తల్లి ఉంటే తల్లికి తెలుసు వాడు ఎక్కడ పోతాడు వాడు పాక్కుంటూ తిరిగి ఇక్కడికే వస్తాడు వాడి పాకుడు ఎటువైపు వాడి పాకుడు తనవైపే ఇలా చూస్తూ ఉంటుంది వాడు ఇలా పాకుంటూ పాక్కుంటూ పాక్కుంటూ ఒడిలో వచ్చి జరుగుతాడు అప్పుడు తల్లి ఉంటాడు వచ్చావా ఆయన అంటుంది వాడు అంటూ ఉంటాడు వాడు వాడికి మాట రావు కదా ఆ బిడ్డడు తల్లి ఒడికి చేపడు తల్లి పాదిస్తుంది అంతకన్నా వాడికి ఏం కావాలి ఇది బిడ్డ ఈ వేలు బిడ్డ జీవాత్మ బిడ్డ ఈ బొటన వేలు ఇది సర్వాత్మ ఇది తల్లి బిడ్డ తల్లిని చేరడమే జ్ఞానముద్ర బిడ్డ తల్లిని చేరడమే ముద్ర తల్లి బిడ్డను చేరదు బిడ్డ తల్లిని చెడుతుంది గుర్తుంచుకోండి తల్లి అలా చూస్తుంటుంది నా నుంచి బయటకు వచ్చిన బిడ్డ నాలోకి ఎవరో వస్తాడు తల్లికి ఏం తొందర లేదు తల్లికి అంత డ్రామా వాడు బిడ్డ కింద పడతాడు చూస్తుంటుంది వాడు మళ్ళీ మళ్ళీ పైకి లేస్తాడు చూస్తుంటుంది ఈ వచ్చేదానిలో ఇంకెక్కడో ఒక తాయుధం దొరుకుతుంది ఆడు అటువే పోతాడు వాడు ఎంతసేపు తింటాడు తాయుధం మళ్ళీ తిరిగి ఇట్టే వస్తుంటాడు తల్లి వెయిట్ చేస్తూ ఉంటుంది చిరునవ్వుతో తన పిల్లలు అందరినీ చూసుకుంటూ ఎంతమంది ఉన్నారు పిల్లలు ఓహో లక్ష మంది కోట మంది పిల్లలు ఉన్నారు అందరినీ కంటే కనబెడుతూనే ఉంటుంది సహాయం చేయదు చేతిచ్చి అందుకోదు ఎందుకంటే తనంతట తాను లేవాలి కింద పడాలి లే పైకి లేవాలి ఆ కింద పడ్డము చూసి ఉంటుంది ఎక్కడైనా అత్యంత ప్రమాదం ఉంటే ఒక మంట దగ్గర అప్పుడు పోయి ఆపుతుంది అంతే అత్యంత ప్రమాదంలో ఉన్నప్పుడు కానీ ఊరికే కింద పడినప్పుడు మీద పడినప్పుడు ఎవరు రారు తది రాదు ప్రహ్లాదుని హిరణ్య కలిసి పైంచి కింద పడేస్తున్నప్పుడు కింద పట్టుకున్నాడు నారాయణుడు అత్యంత పరిస్థితుల్లో అవసరమైనప్పుడే ఆ చేతి ఊతూ ఉంటాం సహాయం ఉంటుంది లేకపోతే ఉండదు చిద్విలాసంగా చూస్తూ ఉంటుంది ఆహా కింద పడ్డాడే పాకుతున్నాడే మళ్ళీ అడ్డిపోయాడా మళ్ళీ ఇటు వస్తున్నాడా అంటుంది తద్ది ఇది ఎలా ఉంటుంది అంటే పిల్ల తది సంబంధము ఎలుకకి ప్రాణ సంకటము పిల్లికి చెలగాటంలా ఉంటుంది ఎలుకకేమో ప్రాణ సంకటం పిల్లికేమో చెలగాటం అందరూ అంటుంటారు దేవుడు నాతో అని చెప్పేసి గోళీలు ఆడుకుంటున్నాడు నిజమే ఆడుకుంటాడు ఎందుకు ఆడుకోడు ఎవరికి ఆట అక్కర్లేదు నువ్వు గోళీలు ఆడుకోలేదా చిన్నప్పుడు నేను బాగా గోళీలు ఆడాను ప్రతి ఒక్కరికి ఆటలు కావాలి ఈ సర్వాత్మక ఆటలు కావాలి తనలోంచి వర్షంగా ప్రతి చినుకుని సృష్టిస్తూ ఆ ఆత్మ యొక్క ఆట చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది ఏడ్చుకో ఎప్పుడు సర్వాత్మకి ఏడుపు లేదు సర్వాత్మతో చేరినప్పుడు నీకు కూడా ఏడుపు ఉండదు నువ్వు ఏడుపు మానేసినప్పుడే నీ సర్వాత్మతో ఏకమవుతావు నువ్వు ఏడుపులో ఉంటే నువ్వు సర్వాత్మతో కలవలేవు నువ్వు ఏడుపు మానుకునే తక్షణం నువ్వు సర్వాత్మ అని తెలుసుకుంటావు ఒక ఉపనిషత్తు ఒకటి ఉంది ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిశస్వ జాతే తయోరన్య పిప్పలం స్వాధ్యతి అనష్ణం అభిచాకశీతి ద్వా సుపర్ణ రెండు ద్వా అంటే రెండు సుపర్ణ అంటే బంగారు ఉన్న బంగారు పక్షి సుపర్ణ అంటే బంగారు రెక్కలున్న ఒక బంగారు రెండు బంగారు పక్షులు ఉన్నాయట ద్వా రెండు ద్వా సుపర్ణ సమానం వృక్షం పరిసర పరిసర స్వజాతే ఒకే ఒక వృక్షం మీద ఉన్నాయి ఒక కింద ఉంది ఒకటి పైన ఉంది పైనున్న ఆ బంగారు రెక్కల బంగారు పక్షి కింద చూస్తూ ఉంటాను అదే తల్లి ఈ వేలు కింద ఉన్న పక్షి చూ పైకి చూస్తుంటుంది ఓహో అక్కడ పెద్ద బంగారు పక్షి ఉంది అని చెప్పేసి ఒకటే చెట్టుకు అనుకుని ఉన్నాయి రెండు విడివిడికి చెట్టు మీద కాదు ఒకటే చెట్టుకుని సుపర్ణ సమానం వృక్షం పరిషత్ స్వజాతే తయో అన్యహ పిప్పలి పిప్పలం స్వాది అందులో కిందది ఆ చెడుని మంచిని తింటూ ఉంటుంది చెడు పడ్డను మంచి పడ్డను ఓహో ఇది చెడు అంటుంది ఇది చేదుగా ఉంటుంది ఇది మంచి ఇది తీయగా ఉంటుంది అని అంటూ అంటూ పైగా చూస్తుంటున్నాయి అక్కడ ఇంకో పక్షి అది ఏం తినదు అది అలా చూస్తూ ఉంటుంది నేను ఎక్కడికైనా అక్కడికైనా పోవాలి ఆ పక్షి బాగుంది అదేం తినటం లేదే అని ఆలోచిస్తే మీద గెంతుకుంటూ గెంతుకుంటూ పైకి వెళ్తుంది ఆ చి వృక్షం పడికి అక్కడ పోయేసరికి తానే అది అయింది ఇక్కడ వేరే ఇంకో పక్షి లేదు రెండు ఒకటే ఉంది అక్కడ అంటే తల్లి బిడ్డ ఏకమైపోయాయి ద్వాసుపర్ణ సమానం వృక్షం పరిషత్వజాతే జాతే రన్య పిప్పలం స్వాది అత్తి అనష్నన్ అనష్న తినకుండా అభిచాక చేతి చూస్తూ ఉంటుంది పైలు ఉన్న పక్షి అనష్ణన్ తీయకు తినకుండా అష్టం అంటే తినడం అనష్ణ అంటే తినకుండా ఉండడం ఉన్న పక్షి తింటూ ఉంటుంది చేదు పళ్ళు తీయట పళ్ళు అక్కడ ఇంకో పక్షి ఉంది అనుకుంటుంది కానీ అక్కడ చేరినప్పుడు అదే తానైంది రెండు పక్షులు లేవు ఒకటే పక్షి ఉంది కానీ రెండుగా కనబడుతుంది భాషిస్తుంది రెండుగా భాషించడం కరెక్టే మళ్ళీ ఒకటిగా ఉండడం కూడా రెండు కరెక్టే ఇదే పారాడాక్స్ ఆఫ్ క్రియేషన్ అద్వైతము కరెక్టే ద్వైతము కరెక్టే ఈ నాలుగు వేలు ఒక దగ్గర ఉన్నాయి ఒకవేళ ఒక దగ్గర ఉంది ఇది కరెక్టే ఇది కరెక్టే అన్నీ కరెక్టే తల్లి ఒడిలోకి పిల్లవాడు బయటకు రావడము కరెక్టే ఆ పిల్లవాడు తచ్చాడడం కరెక్టే చివరిగా ఆ పిల్లవాడు తల్లి ఒడిలోకి చేరడము అన్నీ కరెక్టే ఇందులో ఏది అబద్ధమైనది ఏది అసత్యమైనది అంతా సత్యమే ఉన్నది ఒకటే సత్యము తల్లి ఒడిలోంచి వచ్చిన బిడ్డ తల్లి సృష్టించిన బిడ్డ బిడ్డ మళ్ళీ తానే ఆ సృష్టికతను తెలుసుకునేది ఒకటే పతం అంటే ఈ ఘటాకాశం ఘటం విరిగిపోగానే ఘటాకాశం చిరాకర్షం రెండో ఒకటే విడివిడిగా ఎప్పుడూ లేవు చిరాకాశం లోచి ఘటాకాశం రాలేదు అదే ఇదిగా ఉంది కానీ ఈ ఘటము దాని ఇది ఘటాకాశం అంటున్నాం పేరు వేరే ఇచ్చావు ఈ ఘటం విరిగిపోతే అదే చిదాకాశం అందులోంచి ఇది పుట్టలేదు అది ఇది రెండు ఒకటే ఇది అందులో చేరలేదు రెండు ఒకటే అది పుట్టలేదు ఇది చేరలేదు ఈ ఘటాకాశం చిదాకాశం ఈ రెండు పదాలు తెలుసుకుంటే సర్వము తెలిసిపోతుంది నేను నేను అనేదే ఘటాకాశము బుద్ధుడు బుద్ధత్వం సాధించినప్పుడు నేను అనేది లేదయ్యా అన్నాడు అనాత్మ అన్నాడు అనాత్మ సిద్ధాంతం అన్నాడు ఇది ఏ ఆత్మ అనేది లేదు ఆయన తెలుసుకున్నాడు చిదాకాశమే తెలుసుకున్నాడు ఆయన ఘటాకాశం అనేది బెస్ట్ అది మహాపరినిర్వాణం అనాత్మ సిద్ధాంతం అది ఎవరికి అర్థం కాలేదు ఈ హిందువులకు అర్థం కాలేదు ఆత్మ ఉంది కదా అంటాడు లేదు కదా అంటాడు బుద్ధుడు అంటే ఆయన ఇక్కడ చేరాడు ఘట పగిలిపోయినప్పుడు ఘటాకాశం విడిగాను చిదాకాశం విడిగా లేదు అది కలిసిపోవడానికి ఆ చిదాకాశమే ఘటాకాశంగా ఇన్ని రోజులు ఉండింది నువ్వు దాన్ని ఘటాకాశం పేరు వేరే పెట్టావు అంతే నేను 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 అనుకుంటున్నావు నేనెవరో తెలుసా అంటున్నావు అనమాట ఎవరో నాకు తెలిసిపోయే తత్ త్వమసి నువ్వు ఆ మీద నువ్వు నాకు తెలిసిపోయింది నాకు నీ రహస్యం నాకు తెలిసిపోయింది ఎవరు తెలుసా నువ్వు చిదాకాశాన్ని నువ్వు ఘటాకాశం అనుకుంటున్నావు నువ్వు నువ్వు ఒక ఘటము ఆ ఘటంలో నువ్వు ఆకాశం అనుకుంటున్నావు నువ్వు చిరాకాశమే తత్ త్వమసి తత్ త్వం ఆ తత్ అనేది త్వం త్వమంటే నువ్వు ఆ తత్ ఆ బయట ఉన్న చిదాకాశమే తత్ త్వమ్ అంటే నీ జీవాత్మ అసి అంటే నువ్వే అదే అది నువ్వే అది దీన్ని వేదాంతము అంటారు వేదం అంటే నాలెడ్జ్ అంతమంటే చివరి ఒక చెట్టు ఉంది విత్తనం వేశాము ఎందుకోసం వేశాము అది మొక్కై మానై శాఖలై పువ్వు అయి పండు కావాలి ఆ పండుకోసం వేసాము మనం విత్తనం ఆ పండు పేరే వేదాంతం వేదం యొక్క అంతము వేదాంతం ఏం చెప్తుంది తత్వం అసి అదేదో బయట ఉందనుకుంటున్నామే అది బయట లేదు అదే నువ్వు ఈ లోపల ఏదో ఉందో అదే బయట ఉంది ఈ ఘటము ఈ మూడు మూడితో కూసుకున్న ఘటము శరీరము మనస్సు బుద్ధితో ఇది ఘటము ఇది ఘటాకాశము ఇది చిదాకాశము ఈ ఐదు వేళలు తెలుసుకోవాల్సింది ఇది ఘటము శరీరము మనస్సు బుద్ధి కలిపి ఘటం ఇది ఆత్మ ఉన్న ఆకాశము స్పేస్ ఇది చిరాకాశము ఘటాకాశమే చిరాకాశము ఇది జ్ఞానముద్ర చిన్ముద్ర ఇదే వేదాంతము వేదాంత పరిభాష ఈ ముద్ర వేదాంతం చూపిస్తుంది మొత్తం వేదాంతాన్ని మాటలు చెప్పక్కర్లేదు ఇలా అంటే చాలు మొత్తం వేదాంతం చెప్పినట్టే అయితే ఎవరికి తెలుస్తుంది ప్రతి వేద గురించి ఏమిటో తెలుసుకున్న వాడికే ఇలా అంటే ఏంటో తెలుస్తుంది లేకపోతే ఇలా తెలుస్తుంది ఈ వేలు ఏమిటో ఈ వేలు ఏమిటో ఈ వేలు ఏమిటో ఈ వేలు ఏమిటో వేళ తెలుసుకోని వాడికి ఈ రెండు వేలు కలిపి పెడితే ఏముందో అది ఎలా తెలుస్తుంది ఈ ఐదు వెళ్ళి ఏమిటయ్యా అంటే గుర్తుంచుకోండి శరీరము మనస్సు బుద్ధి ఆత్మ జీవాత్మ సర్వాత్మ ఏ జీవాత్మ అయితే సర్వాత్మ అని తెలుసుకుంటుందో అది పరమాత్మ భగవాన్ భగవాన్ ఓషో భగవాన్ రమణ మహర్షి భగవాన్ మహావీర్ భగవాన్ యేసు భగవాన్ బుద్ధ చైతన్య మహాప్రభు కబీర్ వేమన వీరబ్రహ్మ స్వామి ఎవరు ఎంతమంది అని చెప్పుకోవచ్చు మనం ఇగో ఇక్కడ ఉన్నవాడు పరమాత్ముడు అయిన ఈ రెండు కలిసిపోయినప్పుడు ఒకటిగా అయిపోయినప్పుడు పరమాత్ముడు అయ్యాడు ఇంకా వాడు జీవాత్ముడు కాదు విడిగా ఉన్నప్పుడు జీవాత్ముడు కలిసిపోయి ఉన్నప్పుడు పరమాత్ముడు అయిపోయాడు ఈ వేడు ఇక్కడ చేరే విధానమే ధ్యానము ఆ ధ్యానం ద్వారానే జ్ఞానము అంటే తత్వమసి అహం బ్రహ్మాస్మి అక్కడే ముక్తి తల్లి ఒడినది కదా ముక్తి ఉంది ఈ పిల్లవాడికి ఇంకెక్కడ దొరుకుతుంది ముక్తి ఆ పిల్లవాడు ఎక్కడ పోవాలి వెతికి 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 తల్లి ఒడికే చేరతాడు అక్కడే ముక్తి దుఃఖరాహిత్యం నిర్వాణం పలినిర్వాణము మహాపలి నిర్వాణం అక్కడ నేను అనేది లేదు అన్ని చోట ఏది ఉన్నదో అదే ఇక్కడ కూడా ఉంది ఇక్కడ జీవాత్మ అజ్ఞానంలో ఉంది ఎందుకంటే మనసుకి లోబడి ఉంది బుద్ధికి లోబడి ఉంది చూడండి ఈ వేరు శరీరానికి లోబడి లేదు కానీ మనసుకి బుద్ధికి లోబడి ఉంది ఈ వేదు ఈ వేలు కన్నా ఎక్కువగా ఉంది పెద్దగా ఉంది కానీ ఈ రెండు వేళ్ళకి చిన్నగా ఉంది అంటే మనసుకి బుద్ధికి లోబడి ఉంది మనసు వశమై ఉంది బుద్ధి వశమై ఉంది ఏడుస్తూ ఉంది దుఃఖంతో ఉంది అందరి చెట్లు ఇలానే ఉంటాయి ఎవరి చెట్లనే చూసుకోండి ఈ వేలు కానీ ఈ వేలు కానీ ఈ వేలే తక్కువగా ఉంటుంది ఈ వేలు ఈ వేలు కన్నా ఎక్కువ ఉంటుంది ఈ ఒకటి వేడిగా ఉంటుంది అందరి చెట్లు ఒకటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా వేలు లేవు అంటే అందరి నిర్మాణం ఒకటే ఎలా ఉంది చూసారా ఈ వేలి ముద్ర ఉంటుంది ఈ వేలి ముద్ర వేరే వేరే అందరికీ కానీ ఈ చేయి యొక్క నిర్మాణం అందరికీ ఒకటే అందరూ ఈ ఐదు ఫింగర్స్ని తెలుసుకుంటే సర్వొక్క సకలం తెలుసుకున్నట్టే బాబా ఈ ఐదు వేలి గురించి మనం రకరకాలుగా చెప్పుకుంటున్నాము ఎన్నో సంవత్సరాలు చెప్పుకుంటాం ఇంకా ఎన్నో సంవత్సరాలు చెప్పుకుంటూనే ఉంటాము ఇవి ఆ నలుగురు ఇది ఆ ఒక్కటి చావుకి చావు వచ్చినప్పుడు ఆ శవాన్ని మోసేది ఆ నలుగురు ఇగో ఈ నలుగురు చావు లేదని తెలుసుకునేది ఈ ఆ ఒక్కటి అందరూ ఆ నలుగురు అని సినిమా చుట్టే ఎంతో బాగుంటుంది చాలా బాగుంది ఆ సినిమా చూసినప్పుడు ఈ ఆత్మశాస్త్రం అంతా ఆత్మ వేరే ఆత్మకు చావుది అని చెప్పేదంతా ఆ నలుగురు సినిమా రాజేంద్ర ప్రసాద్ సినిమాది ఈరోజు మనం ఏం తెలుసుకున్నామంటే ఘటాకాశమే చిరాకాశము జీవాత్మయే సర్వాత్మ అదే ఇది ఇదే అది రెండు పక్షులు లేవు బంగారు పక్షులు ఒకటే పక్షి ఉంది అదొక అభాస ద్వాసుపర్ణ సయూజ ఒకటే చోడ నుంచి పుట్టాయి సయుజ అంటే ఒకటే చోటు పుట్టాయి సఖాయో ఫ్రెండ్స్ సమానం వృక్షం పరిసర చది ఒకటే వృక్షంలో ఉన్నాయి ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిశస్తాత ఒకటే వృక్షాన్ని ఆలింగనం చేసుకుని ఉన్నాయి తయో పిప్పలం స్వాది అత్తి అందులో ఒకటి పిప్పలం పళ్ళు తింటుంటుంది స్వాది అత్తి చేదు మంచివి తీయటివి అనష్ణన్ అన్యో తినకుండా ఒకటి ఉంటుంది అభిచాక శీతి అంటే అన్నిటిని గమనిస్తూ ఆ తల్లి బిడ్డాన్ని గమనిస్తూ ఉంటుంది ఎప్పుడు గమనించకుండా ఎప్పుడు ఉండదు ఏ తల్లి ఉండదు ఒక కంట అటువైపు చూస్తూనే ఉంటుంది ఇంకో కంట తన పందాన్ని చేసుకుంటుంది కుట్టుకుంటూ ఉంటుంది ఇంకొక కంట బిడ్డాన్ని చూస్తూనే ఉంటుంది అత్యంత ఆపదలో ఉన్నప్పుడు తప్పకుండా పోయి రక్షిస్తుంది మనకి ఆ నమ్మకమే లేదే నీకు ఆ నమ్మకం ఉన్నప్పుడు నువ్వు రక్షింపబడతావు ఏసు ప్రభువు దగ్గరికి కొంతమంది వెళ్ళి వెనకించి ఆయన బట్టను పట్టుకున్నారు ఆయన ఇగో ఈ బట్టను పట్టుకుని నా కుష్ఠరోగం పోయింది స్వామీజీ అని చెప్పారు ఆనందంతో కేరింతలు పెట్టారు ఆ పట్టుకుని లాగినప్పుడు ఆయన వెనక్కి తిరిగి ఎవరు నా బట్టను పట్టుకున్నారు అన్నాడు మేమే స్వామీజీ అన్నాం మనం కుష్టిరోగం పోయింది మిమ్మల్ని పట్టుకోగానే బట్ట పట్టుకోని కుష్టిరోగం పోయింది అప్పుడు ఏసు ప్రభుత్వం నీ యొక్క విశ్వాసం నిన్ను రక్షించింది నేను నిన్ను రక్షించలేదు అన్నాడు ప్రహ్లాదు యొక్క విశ్వాసమే ప్రహ్లాదుని రక్షించింది నారాయణుడు విడిగా విడి రక్షించలేదు ఎవరికి దేవ విశ్వాసం లేదో వాడు రక్షింపబడడు ఎందుకంటే వాడికి అవిశ్వాసం ఉంది సో యేసు ప్రభుని ఎవరైతే పట్టుకుని మీ బట్ట పట్టుకుంటే చాలు మాకు అంత రోగాలు పోతాయని అనుకున్న వాడికి వచ్చింది ఇంకొంతమంది అదే అదా పోతాయి నేను కూడా బట్ట పట్టుకుంటే చూస్తాను అనుకో వాడికి పోలేదు వాడికి అక్కడ యేసు ప్రభు ఏమీ చేయలేదు వాడి విశ్వాసమే వాడిని రక్షించింది వాడి అవిశ్వాసమే వాడిని భక్షిస్తుంది యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ ఏసుప్రభు నేను నేను రక్షించాను నేను నీ కృష్ణ రోగం పోగొట్టాను ఎప్పుడు చెప్పలేదు నీ విశ్వాసము నిన్ను బాగుపరిచింది నీ అవిశ్వాసము నిన్ను బాగుపరచలేదు నేను విట్నెస్ చేస్తున్నా అంటే ఎవరైతే నా బట్టలు పట్టుకుని విశ్వాసంతో బట్టలు పట్టుకుని బాగైన వాడిని నేను చూశాను అవిశ్వాసంతో నా బట్టలు పట్టుకుని బాగు కాని వాడిని నేను చూశాను చూడమే నా పని ఆ తల్లిపోయి పిల్లవాడిని లేపదు పిల్లవాడు తన శక్తిని తానే తెలుసుకుని తను తాను రక్షించుకుంటాడు పైన పక్షి కింద పక్షికి ఊతం ఇవ్వదు పైనున్న పక్షికి తెలుసు నేనే అక్కడ ఉన్నా కింద ఉన్నా అని చెప్పేసి ఇంకా తనకి తను ఊతం ఇచ్చుకోవడం ఏమిటి కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఇదే వేదాంతం అంతా వేదాంతాన్ని బాగా పట్టించుకొని వంట పట్టించుకొని ధ్యానం చేసేవాళ్లే పిలవ్ మాస్టర్స్ నేనే దేవుణ్ణి అని తెలుసుకునే వాళ్ళే పిలవిడ్ మాస్టర్స్ అహం బ్రహ్మాస్మి అక్కడి నుంచి ధ్యానం జ్ఞానం మొదలవుతాయి నేనే భగవంతుడు నాకు ఇంకేం కావాలి నేనేం చేయాలి కూర్చోవాలంతే హాయిగా కూర్చొని నా స్థితిలో నేను ఉండాలి మన స్వంత స్థితిలో మనం ఉండడమే ధ్యానము అదే జ్ఞానము అదే ముక్తి మన స్వంత స్థితిలో మనం ఉండడమే ధ్యానము మన స్వంత స్థితిలో అదే ఉండడమే అదే జ్ఞానము మన స్వంత స్థితిలో ఉండడమే అదే ముక్తి ధ్యానం అన్న జ్ఞానం అన్న ముక్తి అన్న అన్నీ ఒకటే మన స్వంత స్థితిలో ఉండడము మూడింటిని వదిలిపెట్టేసడం శరీరాన్ని మనసును బుద్ధిని వదిలిపెట్టేసి తాను తన స్వంత స్థితితో ఉండడము గుర్తుంచుకున్నారు మూడింటిని వదిలిపెట్టేసి మూడితో తారాత్మ్యం చెందుడు ముఖ్యంగా మనసుకి బుద్ధికి లోబడి ఉన్నాడు శరీరానికి పైన ఉన్నా కూడాను మనసుకిను ఇవి శత్రువులు లోపల ఉన్న శత్రువులకి బంధింపబడి ఉన్నాడు ఈ మనసు పెద్దగా ఉంది వేరు ఈ బుద్ధి వేరుకు పెద్దగా ఉంది కానీ ఈ ఆత్మ చిన్నగా ఉంది చూసుకోండి ఈ మూడింటి నుంచి బ దూరంగా ఉండి సర్వంతో ఏకమైన వాడే శ్వాస మీద ధ్యాస ద్వారా అదే ధ్యానము అందులోనే జ్ఞానముంది అందులోనే ముక్తి ఉంది ధ్యానంలోనే జ్ఞానము జ్ఞానంలోనే ముక్తి ఇదే పిరమిడ్ స్పిరిచువల్ సోసైటీ మూమెంట్ సిద్ధాంతము నువ్వు ఇంకా ధ్యానంలోకి రాలేదంటే ఇంకా వేదాంతాన్ని అర్థం చేసుకోవాలన్నమాట వేదాంతం వెంటనే నేను ధ్యానంలోకి దారి తీస్తున్నాను సాంఖ్యంలో షడ్ దర్శనాలలో సాంఖ్యం ఉంది సాంఖ్యం ఏం చెప్తుంది జ్ఞానాన్ ముక్తి జ్ఞానం వల్లనే ముక్తి వస్తుంది ఆ జ్ఞానం లేకుండా ముక్తి రాదు ఏమిటి జ్ఞానం అంటే ఈ ఘటాకాశమే చిదాకాశము అది జ్ఞానము ఎవరికైనా అర్థం అవుతుంది ఇది చెప్తే ఎవరికైనా అర్థం కాదు దోషిలో ఉన్న నీళ్లే సముద్రపు నీళ్లు కదా ఘటంలో ఉండే ఆకాశమే చిదాకాశం కదా ఈ చిన్న విషయాలు పెద్ద విషయాలు అనుకుని మనం మనం మనకు తెలియబడి అనుకుంటున్నాం కాదు అలా అనుకోవడం వల్ల మనం కష్టం అనుకుంటున్నాం కష్టంగా అవుతుంది అది అసాధ్యం అనుకుంటున్నాం మనసును కట్టడి చేయడం మనసును కట్టడి చేయడం మనసుకు దూరంగా పోతాం శ్వాస మీద ధ్యాస ద్వారా మన సర్వాత్మతో మనం కలుస్తాం అందరి సర్వాత్మ ఒకటే సత్ విప్ర బహుధా వదంతి ఈ విషయాలన్నీ నేను నలభై ఏళ్ళ కిందట తెలుసుకున్నాను అప్పని ఏం చేశాను అంతవరకు ఏంటి ఆరాటం ఏంటి తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి కానీ తెలుసుకున్నప్పుడు అన్నీ పటాపంచలైపోయాయి తెలుసుకోవాల్సింది తెలుసుకున్నాను ఇంకా ఆరాటాలు లేవు పోరాటాలు లేవు ಇಂಕೋ ಉನ್ನದಂತ ಕೇಲಿಂತಲೇ ಪಂಡ ಪ್ರತಿ ಕ್ಷಣವೂ ಪಂಡ ಕ್ಷಣವೂ ದಂಡಕ ಕಾದು ఇక్కడ ఎడారి లేదు అందుచుట సత్యశ్యామలమే నలభై ఏడు కిందట ఈ ఘటాకాశమే చిత్తాకాశం నాకు తెలిసిపోయింది వేదాంతం అంతా పిడికిట్లోకి వచ్చేసింది అప్పుడు ఉన్నది ఒకటే పని ఇగో ఈ సత్యాన్ని అందరికీ చెప్పడం తెలుసుకోవాలని ఇచ్చే ఉన్నవాడు తప్పకుండా తెలుసుకుంటారు ఇచ్చలేని వాడు నా దగ్గరికే రారు దరిదాపుల్లోకి రారు ఎలా వస్తారు తెలుసుకోవాలి మేము కూడా పొందాలి అని అనుకుంటున్న వాళ్ళే దరిదాపుల్లోకి వస్తారు గ్రహిస్తారు పొందుతారు అదేగా విరాజిల్లుతారు శరీరము మనస్సు బుద్ధి ఆత్మ సర్వాత్మ ఈ ముడితో కలిసి ఉన్నప్పుడు జీవాత్మ ఇది జీవము ఇది జీవాత్మ ఈ ముడి కలిపి జీవము లైఫ్ ప్రాణంతో ఉన్న శరీరంతో జీవాత్మ ప్రాణం లేని శరీరం పక్కన ఉంటే అది ప్రేతాత్మ అవుతుంది శరీరం చనిపోయింది అనుకోండి అజ్ఞానంతో ఆత్మ ప్రేతాత్మ అవుతుంది శరీరంతో ఉన్న ఆత్మ జీవాత్మ జీవంతో కొడుకున్న ఆత్మ ఇది సర్వాత్మ ఈ వేలు ఈ బిడ్డ కలిగినప్పుడు పరమాత్మ అవుతుంది ఈ కదవకుండా శరీరం వదిలిపెట్టేటప్పుడు ప్రేతాత్మ అవుతుంది చనిపోయిన ఆత్మ ప్రేతాత్మ తిరుగుతుంటుంది ఇక్కడే తిరుగుతుంటుంది నా ఇల్లు నా కొడుకు నా పెళ్ళాం నా మూగుడు అని చెప్పేసి శరీరం ఉండదు కానీ మనసు బుద్ధి రెండు ఉంటాయి చావులో ఏమవుతుంది శరీరం పోతుంది అంతే కానీ అదే మనసు ఉంటుంది అదే బుద్ధి ఉంటుంది ఇగో నా కొడుకు అని ఆ చూరుని బట్టి వెళ్ళాడుతుంటున్న ప్రేతాత్మ ఆ ఇంట్లో ఇంకెవరు వచ్చాడు అనుకోండి ఇంట్లో దయ్యం ఉందిరా అంటాడు మరి ఆ దేతాత్మ తెలిసి నా ఎదుగు నేను కట్టుకున్నాను కానీ నువ్వెందు ఉంటావని చెప్పేసి ఎన్నో సినిమాలు చూసాం అలాంటివి ప్రేతాత్మది ఆ మంత్రగాడు వస్తారు మంత్రాలు చదివితే చింతకాయలు రాలవు శాస్త్రం తెలుసుకుంటే కానీ చింతకాయలు రాలి చింత అంటే ఏడుపు చింతకాయ అంటే ఏడుపు అనే కాయ వేదాంతం తెలుసుకుంటే కానీ చింతకాయలు రాలవు మంత్రాలతో చింతకాయలు రాలవు ఆత్మ సర్వాత్మ పరమాత్మ జీవాత్మ ప్రేతాత్మ ఇన్ని ఉన్నాయి పదానికి వేరే అర్థం ఉంటుంది ప్రేతాత్మ జీవాత్మ సర్వాత్మ పరమాత్మ అన్నిటి ఒకటి వాడు ఉంది ఆత్మ అనేవాడు ఆత్మ సర్వత్ర ఏకం సత్ విప్ర బహుదా వదంతి ఆత్మ అనేది పదార్థం సర్వత్రా ఉంది ఇందుగలడందు లేడని సందేహము వదదు అన్నాడు పోతన పిరమిడి మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారములు ఇంత కథ ఉంది ప్రతి పిరమిడి మాస్టర్ వెనక అట్లా అమితాబ్ బచ్చన్ ఒక సినిమా వేయాలంటే ఎన్నోసార్లు రిహార్సల్ చేస్తాడు ఆ డైరెక్ట్ కట్ 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 అంటుంటాడు మళ్ళీ సరిగా ఉన్నప్పుడు ఓకే అంటాడు అలాగే ఎన్నో జన్మల్లో మనం ఎన్నో ప్రయాసాలు చేసి కట్ 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 అనిపించుకుని చివరి జన్మలో ఓకే అనుగా ఈ ఈ విధంగా వచ్చాము పిరమడ మాస్టర్స్ ఓకే షూటింగ్ ఈజ్ ఓవర్ ప్యాక్ ద స్టూడియో రిలీజ్ ద స్టూ సినిమా నో మోర్ కట్స్ అంత పర్ఫెక్ట్గా వచ్చింది యాక్షన్ అంతా అమితాబ్ బచ్చన్ ఆ వెండి తెర మీద ఎంత రాణించాడో ఈ అసలు తెల మీద అంతగా రాణించ రాణిస్తున్నవాడే పిరమ మాస్టర్స్ నానాటి బ్రతుకు నాటకం అని తెలుసుకున్నవాడు కానక కన్నది కైవల్యం అని తెలుసుకున్నవాడు ఈ కంటితో కనకుండా ఈ మూడో కంటితో కన్నదే కైవల్యము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యం కానక కన్నది అంటే ఈ చర్మచక్షుడితో కనకుండా మనోచక్షుడితో కనకుండా దివ్య చక్షుడితో కన్నదే కైవల్యము కైవల్యం అంటే ఒకటే ఉన్న వస్తువు అక్కడ ఈ ఘటాకాశమే చిరాకాశం అని తెలుసుకోవడమే కైవల్యం రెండు రెండుగా లేవు ఒకటే అయిపోయాయి రెండు పక్షులుగా లేవు ఒకటే పక్షు ఉంది అక్కడ సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిసత్వ జాతే తయ్యో పిప్పల పిప్పలం స్వాది స్వాది అత్తి అనష్ణ అనియో అభిచాక శితి ఇది చాందోగి ఉపనిషత్తులో ఉందనుకుంటాను నాకెంతో ఇష్టమైన శ్లోకం ఇది అందరూ ఈ శ్లోకాన్ని బాగా చదవాలని కోరుకుంటున్నాను ఆ స్థితిలో ఉన్న ఆ పుస్తకం చదివితే బాగుంటుంది సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిసరస్వజాతే తయోరన్య పిప్పలం స్వాది అత్తి అనష్ణన్ అన్యో అభిచాక శీతి అందరికీ నమస్కారం పిల్లి మాస్టర్లందరికీ పరమాత్మలందరికీ నా యొక్క ప్రణామాలు ఎంతమంది లక్షల మంది ఉన్నారో భగవంతులు భగవాన్ అయిన వాడు పిరణ్ మాస్టర్స్ అందరూ నాకు తెలుసు ఎంత కష్టపడ్డారో ఎంత ధ్యానం చేశారో ఎంత జ్ఞానం సంపాదించుకున్నారో ఎంత ముక్తిలో ఉన్నారో నాకు తెలుసు ప్రయాణం ఈ ముక్తి ప్రయాణం ప్రారంభించిన వాళ్ళు ఉన్నారు ప్రారంభించి ప్రారంభించి మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు చివరిదాకా కొనసాగించిన వాళ్ళు ఉన్నారు ముక్తి ప్రయాణం అందరికీ నమస్కారాలు చెప్తూ కాసేపు మనం ధ్యానం చేసుకుందాం అదే కదా మనకి పని ఉంది వేరే పని ఏముంది ముక్తి పొందిన వాడికి ఇంకేం పని ఉంటుంది ఇది మనకి పని కూడా కాదు ఇది లీలా మాత్రంగా ఉంది ఎవరూ కళ్ళు తెరవరాదు చేతుల్లో చేతులు పెట్టుకుని హాయిగా కూర్చొని స్థిర సుఖం ఆసనం పాదాలు రెండు క్రాస్ చేసుకుని శ్వాస మీద ధ్యాస శరీరం ఎలా ఉన్నా పర్వాలేదు శరీరానికి మనకి సంబంధమే లేదు శ్వాసకి మనకి సంబంధం ఉంది శ్వాస మీద ధ్యాస శరీరాన్ని మరిచిపోయి శ్వాసను మాత్రమే గుర్తుంచుకొని దుర్యోధనుడికి చెట్టంతా కనబడుతుంది కర్ణుడికి ఒక పిట్ట మాత్రం కనబడుతుంది అర్జునుడికి ఆ యొక్క కను కన్నుగుడ్డు మాత్రం కనబడుతుంది అలాగా పిల్లలు మాస్టర్కి ఒక శ్వాస మీద కనపడుతుంది ఇంకేది కనపడదు శరీరం కనపడదు ఈ చెట్టు కనపడదు శ్వాస మీద ధ్యాస అర్జునుడిలాగా అర్జున్ లాగా ఉండేవాడే కృష్ణుడి దగ్గర చేరుతాడు దుర్యోధనుడి చేరుతాడా కర్ణుడు చేరుతాడా కృష్ణుడి దగ్గరికి ఎవరు చేరుతారు అర్జునుడు దుర్యోధనుడి కోరుకోలేదు కృష్ణుడిని కన్నుడు కోరుకోలేదు కృష్ణుడిని కానీ అర్జునుడు కోరుకున్నాడు కృష్ణుడిని చేరాడు కోరుకున్న వాడికి కోరుకున్నంత మహాదేవా కోరుకోను వాడికి కోరుకోనంత శ్వాస మీద ధ్యాస అంటే ఆ కన్ను గుడ్డు మీద ధ్యాస అప్పుడు ఛేదిస్తాడు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు శ్వాసను ఛేదిస్తాడు చేరిచి ఘటాకాశమే చిదాకాశము చిదాకాశమే ఘటాకాశం తెలుసుకుంటాడు అన్నతి కాలంలో అచిరకాలంలో కనుక శ్వాస మీద ధ్యాస మిత్రులారా శ్వాసానుసంధానం ఎవరూ కళ్ళు తెరవరాదు ఒక పది నిమిషాలు निजा रे पक्षुलेटे पक्षुंद द्वा सुपर्ण सयुज सखाया सामनम वृक्ष पैर स्व जाते तयोर पिपल स्वादि अति अनश्न अनियो अभिशाक अहम ब्रह्मास्मी तत्वसी अयमात्मा ब्रह्म सर्व कल ब्रह्म ప్రజ్ఞానం బ్రహ్మ ఏకం సత్ విపడా బహుదా వదంతి నాలుగు వేలు ఒకవైపు ఇంకో ఇంకోవైపు ఆ నలుగురు ఒకవైపు చివర్లో ఆ నలుగురు మోసేది శవాన్ని ఆ నలుగురు వెలసి శవము ఆ ఒకటే వెలసి శివము పది నిమిషాలు హాయిగా కూర్చుందాము కళ్ళు రెండు మూసుకుందాము అంతర్ముఖలమవుదాము విత్ యువర్ బ్రత్ బీ విత్ యువర్ నార్మల్ న్యాచురల్ ఈజీ సాఫ్ట్ సింపుల్ టెండర్ పీస్ఫుల్ ట్రాంకుల్ బ్రెత్ మేడియర్ ఫ్రెండ్స్ శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానము ఎక్కడికి పోనక్కర్లేదు శరీరాన్ని మోసుకొని మనసును మోసుకొని బుద్ధిని మోసుకొని ఆ మోడింటిని ఆ ఘటాన్ని అక్కడే ఉంచి ఆ ఘటాకాశం చిరాకాశంలో రెండు ఒకటే అని తెలుసుకోవాలి దానికి శ్వాస మీద ధ్యాస ఏ మంత్రము లేదు మంత్రం చెప్తున్నామంటే అంటే ఇంకా ఘటంతోనే కూడ అనమాట ఎందుకంటే నోటిని ఉపయోగించాలి కదా లేదా మనసును ఉపయోగించాలి ఆ రెండు అన్ని కలిపి ఘటమే శరీరము మనసు బుద్ధి మూడు వెలసి ఘటము నువ్వు శరీరాన్ని ఉపయోగించుకున్నా మనసును ఉపయోగించుకున్నా నువ్వు ఇంకా ఘటంలోనే ఉంటున్నావు ఘట ఆకాశం ఎక్కడ ఉంటుందో కనుక నో మంత్ర నో తంత్ర నో యంత్ర ఓన్లీ ద బ్రత్ శ్వాస అనేది ఘటము కాదు అది మనసు కాదు అది బుద్ధి కాదు అది శరీరం కాదు శ్వాస అంటే శ్వాస శరీరం కానిది శ్వాస మనసు కానిది శ్వాస బుద్ధి కానిది శ్వాస విశ్వమయ ప్రాణశక్తికి అనుసంధానమైనది శ్వాస ఆ శ్వాస మీద ధ్యాసమిత్రులరా శ్వాసానుసంధానము ఏ శ్వాస అయితే శరీరంలోని అంగం కాదు ఏ అయితే మనసు యొక్క ఒక వీచిక కాదు ఏ శ్వాస అయితే బుద్ధి యొక్క ఒక తరంగం కాదు ఆ శ్వాస మీద ధ్యాస ఆ శ్వాసతో కోడుకుందాం శ్వాస పట్ల అత్యాచారం కూడదు సదాచారం ఉండవాలి ఉన్నదాన్ని ఉన్నట్టు అంగీకరిస్తూ ఉన్నదాంతో మనం ఏకమైపోవాలి ఇదే మహాసూత్రము శ్వాస మీద ధ్యాస ఈ మహాసూత్రానికి కట్టుబడి ఉన్నదే పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఈ మహాసూత్రాన్ని అంది అందించడమే పిఎస్ఎస్ఎం యొక్క బాధ్యత కర్తవ్యము ఆనందము ఆరోగ్యము Akar yok kanımışım. Şuasa mide diyesi mitrulara. Şuasa mide diyesi ne diye diyanı vidanımı, adiye gnanı vidanımı, adiye mukti vidanımı. ఆఖరి ఇరవై సెకండ్లు అహం బ్రహ్మాస్మి తత్వమసి అయం ఆత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ సర్వం కలిపిదం బ్రహ్మ మై డియర్ ఫ్రెండ్స్ ఇదే వేదాంతం వేదాంతం ధ్యానానికి దారి ధ్యానం వేదాంతానికి దారి తీస్తుంది రెండు పరస్పరం పూరకాలు కాదు ఇది దానికి దారి చేస్తుంది అది దీనికి దారి ఎవరు ఎవరూ కలిదరాదు ఆఖరి పది సెకండ్లు పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా రెండు చెడ్డు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం ఫర్ ఫైవ్ సెకండ్స్ ఐదు నాలుగు మూడు రెండు ఒకటి వేసు మెరులిగా రెండు చర్యలు తీసేస్తూ ఇక్కడ రెండు విప్పుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్